పేద ప్రజలపై పడుతున్న భారం మూలంగా ఎల్ఆర్ఎస్ ను వెంటనే రద్దు చేయాలని ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బందితో వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. అనంతరం పాత బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఎల్ఆర్ఎస్ పై తహసీల్దార్ శ్రీకాంత్ ను వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానం తేవడంతో పేద ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టలేక తిరిగి ఆ ఫ్లాట్లను అమ్మకానికి పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, జిల్లా నాయకులు పందిర్ల లింగం గౌడ్, కరికే శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు దండు శ్రీను, సోషల్ మీడియా రాజు నాయక్, భాస్కర్ జాదవ్, మున్సింగ్ మహేందర్, శ్రీను రాథోడ్, ఉచిడి వెంకటరెడ్డి, గంటా బుచ్చా గౌడ్ వెంకటరెడ్డి, పందిర్ల శ్రీను, బాలయ్య, సురేష్, కిషన్, మర్రి శ్రీనివాస్ రెడ్డి, అందేబాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని మరి ఏకపక్షంగా వాళ్ళు తీర్మానం చేసుకొని ఇలా ప్రజల మీద రుద్దుడనే చాలా సిగ్గుచేటు. మరి ఇటువంటి దొంగ ప్రభుత్వం, మరి ఇటువంటి దొంగ రీతిగా దీన్ని అమలు చేయడం అనేది చాలా దారుణం. సామాన్య ప్రజలకు ఇలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజలు ఎల్ఆర్ఎస్ కట్టాలంటే మళ్ళీ ఈ ఎల్ఆర్ఎస్ భారం ఒక్కటి పెట్టినారు. సిగ్గునాదయా, మీకు సిగ్గు శరం లేదా? మీ తాత జాగిరా ఏమన్నా? మీ తాత జాగిరా ఏమన్నా? లేకుంటే ఇష్ట రాజ్యం వచ్చినట్టు ఇవాళ అదంటావు ఇదంటావు, రోజు రోజు ఒక విధానం తీసుకొస్తుంటావు. కనీసం అవగాహన లేకుండా ఏ ప్రజల మీద నడ్డేసినట్టు ఇవాళను ఎల్ఆర్ఎస్ భారం వేసినావు. అది ఆల్రెడీ ప్రజలకు సమాధానం చెప్పాలి, వెంటనే రద్దు చేయాలి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్రత చేసి ఉద్యమం బాట పడుతుందని హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఈరోజు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చి పేద ప్రజలపైన భారం మోపుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఎప్పుడో గరీబు వాళ్ళు 10 సంవత్సరాల కిందనో 15 సంవత్సరాల కిందనో ఎక్కడనో ఒక ప్లాట్ కొనుక్కుంటే ఈరోజు ఆ ప్లాట్ మీద ఎల్ఆర్ఎస్ విధానంతో 120 గజాల జాగ ఉంటే ఈరోజు 20 గజాల జాగ అమ్ముకొని ఎల్ఆర్ఎస్ కట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు కొత్తగా ఎల్ఆర్ఎస్ విధానం తేవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల లోపల 25 ఫీట్లు కరోనా వ్యాధి బారిన పడి ప్రజల దగ్గర డబ్బులు లేక తినడానికి తిండి లేక నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇటువంటి సమయం లోపల మీరు కరోనా పేరుతోటి ప్రజల మీద భారం మోపి డబ్బులు మీ ఖజానా నింపుకోవాలని చూసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం బేషరతుగా ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని పక్కకు పెట్టి పేద ప్రజలను ఆదుకోవాలి, కరోనాను కూడా కరోనా బారిన పడేటువంటి ప్రజలను కాపాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై కాంగ్రెస్.